ప్రాదుర్భావం అంటే పుట్టడం, ఉద్భవించటం, వెలుపలికి రావటం, పొటమరించటం, మొలక రావటం. ఈ మొదటి దాని వల్ల నిధానం వల్ల ఏమవుతుంది? అభిభవములు కలుగుతాయి. జాగ్రత్త, నువ్వు ఈ శరీరం అనేటువంటి కుర్చీలోంచి లేచి అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం అని అనుకుంటూ ఉన్నప్పుడు చేయవలసినవి వెలుగుతాయి, చేయదలసినవి తొక్కేస్తాయి. దానివల్ల ఏం జరుగుతుంది? అభిభవం అంటే తిరస్కరింపబడుట జరుగుతుంది. అక్కర్లేని వెతేయడం జరుగుతుంది. నాయన అది చేతనే నేర్చుకో నేర్చుకో, నాన్ ఎసెన్షియల్స్ ఎత్తేసి ఎంతో విలువైనవి అనుకున్నవి, చేద్దామని అనుకున్నటువంటివి ఎందుకు పనికిరాని మనకు అక్కర్లేనివిగా తెలుస్తూ ఏం భయలేదు. నేను కొన్నాళ్ళు చేస్తామని నలుగురు చేసింది అని అనుకో, తెలిసినా పర్లే మానేస్తామని చెప్పు. నలుగురు అనుకుంటారు కాబట్టి బతుకున్న నాళ్ళు దాని భారం నెత్తిన మోస్తూ కపటంగా బతకటం కన్నా రెండేళ్ళు మూడేళ్ళు పొరపాటు పడ్డం అని నలుగురికి చెప్పేసి ఆ రోజు నుంచి సరైనటువంటి పద్ధతిలో జరిగితే యోగాభ్యాసాన్ని పనికి వస్తాం, లేకపోతే వచ్చే జన్మ కూడా లాభం లేదు. ఇంతే సైన్యంలో ఇక్కడికి ఎవరు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి అక్కడ మిథిలైన గ్రామం పెడదాం అన్నారు రాజుగారు. పెడితే ఇక్కడ వెళ్ళి చూస్తున్నాం, ఇదంతా కొనేద్దాం. కొన్నిటిని బయటే కానీ నీళ్లు పడవడం ఏ బ్రహ్మాండంగా వస్తాయి కాకాశం నుంచి ఆకాశం నుంచి ప్రాంతాల నుంచి. సరే కొత్త అయితే మొదలు పెట్టింది ఇక్కడ విద్యాలయం, ఇక్కడ దేవాలయం, ఇక్కడ సచివాలయం, ఇవన్నీ చెప్పారు. బ్రహ్మాండంగా నిర్మాణానికి కావాల్సినటువంటి ప్లాన్లు అనేవి వేశారు. దానికి ఒక అసోసియేషన్ పెట్టారు, మంద్ర అసోసియేషన్ అని పేరు పెట్టిన తర్వాత అక్కడ మీరుండి వర్క్ చేయించండి అన్నారు. కొన్నాను అవరాత్రాలు నెల నెల 15 రోజులు ఉన్న పాములు తేళ్ళు అని ఉన్నటువంటి నెల మంచిది, చాలా బాగా ఉన్నది, గోడలను వేసారు, ఇవన్నీ ఉంది, కానీ నీళ్లు కావు. ఏం చేస్తా దీని తర్వాత ఇక్కడ నేల సాగుబడి చేయించాలి అన్నారు. అగ్రికల్చరల్ ఒక ఇతను తీసుకొచ్చారు, ఇండస్ట్రియల్ ఇస్తుంది తీసుకొచ్చారు. పౌరులు కలిసి 75,000 బడ్జెట్ తీసుకొచ్చారు. 75,000 పోసాం, నా సొంతం పాకెట్లకు పోసాం. 75,000 ఉన్నాయి. వీళ్ళే విధాలు ఉన్నాయి కానీ లేవు. రెండేళ్ళు అక్కడ మిగిలి పెట్టారు. బ్రహ్మాండమైన ఆశ్రమం ఓడిపోతుంది, మోతలు ఓడిపోయినారు. కృష్ణాచార్య గారు సుశీలు అక్కడే ఉంటారు. అంతా రాత్రి